Hey friends, welcome back to our channel Rainbow Homemaker. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇవాళ మన ఛానల్లో వెజిటబుల్ ఫింగర్స్ రెసిపీని చూద్దాము. చాలా ఎమ్మెగా టేస్టీగా ఉంటాయి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సిన వెజిటబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు. అండ్ బాయిల్ చేసి మ్యాష్ చేసిన పొటాటోస్ ఒక 2 పొటాటోస్ సరిపోతాయి. ఆనియన్స్ ఆప్షనల్. ఇంకా సాల్ట్, పెప్పర్ అండ్ చాట్ మసాలా. చాట్ మసాలా లేకపోతే లెమన్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేద్దాము. ఒకసారి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు వెజిటబుల్స్ మనకు నచ్చినవి. ఇక్కడ నేనైతే క్యారెట్, క్యాప్సికమ్ అండ్ కార్న్ యూస్ చేశాను. ఇంకా బీన్స్, ఇంకా బటానీ, అలా మనకు నచ్చిన వెజిటబుల్స్ ఏమైనా యాడ్ చేయొచ్చు. సో ఒకసారి వెజిటబుల్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మ్యాష్ చేసిన పొటాటోస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకుందాము. పొటాటో మిక్చర్ అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, పెప్పర్, కొంచెం చాట్ మసాలా లైట్గా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మళ్ళీ ఇదంతా మిక్స్ చేసి ఒకసారి టేస్ట్ చూసి ఇంకా ఏమైనా కొంచెం సాల్ట్ కానీ పెప్పర్ కానీ ఇంకొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఒకసారి అట్లా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కొంచెం అలా కూల్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు ఫ్రీజర్లో పెడదాము. సో అప్పుడు ఏంటంటే అది మెత్తగా ఉండకుండా ఉంటుంది. సో ఈలోపు మనం బ్రెడ్ క్రమ్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. బ్రెడ్ క్రమ్స్ చాలా ఈజీ అండి. మనకి ఏ బ్రెడ్ అయినా మిల్క్ బ్రెడ్ ఆర్ బ్రౌన్ బ్రెడ్, శాండ్విచ్ బ్రెడ్, ఏదో ఒక బ్రెడ్ తీసుకొని పీసెస్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక స్పూన్ మైదా, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక పించ్ సాల్ట్, పెప్పర్ యాడ్ చేసి అందులో లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ఫ్లోటింగ్ కన్సిస్టెన్సీలో ఇలాగ బబుల్స్ ఏం లేకుండా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి. సో ఇప్పుడు నేను ఫ్రీజర్లో నుంచి అయితే ఆ మిక్స్చర్ని తీసేసాను. సో అదంతా మిక్స్ చేసుకొని ఒకసారి అంతా ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో చేయొచ్చు. నేను ఇలా ఫింగర్స్ లాగా చేస్తున్నాను. ఇలా మనకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాము. అలాగే ఇంకొక ప్లేట్లో మైదాని కూడా తీసుకుందాము, డ్రై ఫ్లోరు. ఇలా ఫింగర్స్ అన్నీ మనకి ఫింగర్స్ కాదు ఇలా ఫింగర్ షేప్లో కానీ మనకి నచ్చిన షేప్లో కట్లెట్స్లా కానీ బాల్స్లా కానీ మనకి నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు. సో ఫింగర్స్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒకసారి మైదా పిండిలో ఒకసారి అలాగా అంతా పట్టేటట్టు ఒకసారి దాన్ని ఫ్లిప్ చేసుకుంటూ పట్టేలా చేసుకొని దాన్ని మొత్తం మళ్ళీ ఎక్స్ట్రా పిండి అంతా దులిపేసుకోవాలి. తర్వాత మళ్ళీ దాన్ని మిక్స్చర్ చేసుకున్నాం కదా, అందులో వేసి కొంచెం జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది దానిలోంచి తీసి బ్రెడ్ క్రమ్స్ చూపించినట్టుగా బ్రెడ్ క్రమ్స్ అప్లై కోట్ చేసుకోవాలన్నమాట. అంతే, బ్రెడ్ క్రమ్స్ కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అన్నిటికీ చేయాలన్నమాట. ఫస్ట్ మైదా పిండిలో కోట్ చేసుకొని తర్వాత కన్సిస్టెన్సీలో నెక్స్ట్ దానికి బ్రెడ్ క్రమ్స్ అప్లై చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ అప్లై చేసుకునేటప్పుడు మీరు వేరే హ్యాండ్ యూజ్ చేయండి. అప్పుడు ఏంటంటే మన చేతికి ఉన్న మైదా మిక్స్చర్ అనేది దానికి పట్టకుండా ఉంటుంది. అప్పుడు చేతికున్నది పట్టకుండా ఉంటే ఆ ఎక్స్ట్రాస్ అనేది రాకుండా ఉంటుంది. అదంతా కోట్ చేసిన తర్వాత ఒకసారి అలా దులిపేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఉన్నది ఏమన్నా ఉంటే పోతుందన్నమాట. సో ఇలాగే బ్రెడ్ క్రమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని దీన్ని ఒక 15 మినిట్స్ వరకు మళ్ళీ ఫ్రీజర్లో పెట్టుకున్నాము. అట్లా పెట్టుకుంటే ఏంటంటే ఆ బ్రెడ్ క్రమ్స్ అంతా దానికి పడుతుంది బాగా. అప్పుడు మనం ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి బ్రెడ్ క్రమ్స్. సో ఒక 15 మినిట్స్ తర్వాత తీసి
ఆయిల్ హీట్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకోవడమే. ఆయిల్లో వేసిన తర్వాత ఒక 1 మినిట్ వరకు వాటిని అలా వదిలేయండి. ఏంటంటే సాఫ్ట్గా ఉంటాయి కదా, సో మనం ఫస్ట్ వేయగానే మూసేసేస్తే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ముందే కదిలించుకుని ఒక 1 మినిట్ అలా వదిలేసి దాని తర్వాత ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేయండి. సో ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టొమాటో కెచప్తో కానీ మయోనీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, క్రంచీగా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. సరే కదా, వీటిని ఇలా ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేసుకుంటాయి. అంతే మనకు టేస్టీ స్నాక్స్ బాగా 8 రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేసి మీకు ఎలా నచ్చాయో చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.